Vanija Pantala Rakato, Sampradai Pantalu, Kanamar Gaipoyai, Sagulu Petrilina Petubadalokapaka, Perigina Arugya Samasilu Maropaka, Pata Pantala Pradhanyani Tirigi Terame the Kutestunai, DDS Lanti Samstalu, Chirudhanya Pantalanu Samrakshin Chiraniki, Yantagano Krishestunai, Palu Swachinda Samstal Kuda, Raitalanu, Surakshita Sedian Disiga Prosa Histunai, Vijayanagaram Jillaloni Padimandalalo, Ado Udyamanga Sagutondi, Chirudhanya Pantala Vistirnani Penchenduku. అరదశాబ్ద కాలానికి పైగానే అక్కడ కృషి జరుగుతోంది. వర్షాధారంగా సేద్యం సాగే విజయనగరం జిల్లా రైతులకు వరుస నష్టాలు పరిపాటిగా మారాయి. వరి సాగు చేయాలంటే సాగునీటి ఇబ్బందులు, వాణిజ్య పంటలు సాగు చేయాలంటే పెట్టుబడుల భారం, ఏం చేయాలో అంతుపట్టక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఇక్కడి రైతులను చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహించి సిరుల పంటలను అందుకునేలా సలహా సహకారాలు అందించింది ఇక్కడి సబల స్వచ్ఛంద సంస్థ. DDS Sakaranto, East Wachinga Samsta, Raithulu Mundukun and Pistondi Kagulochi Pantalke, Tindike, Ebana Badipoival. Isigdanyal, Kotlo, Solo, Gantlo, Panin Chenkanchi, Mako Tenta de Gane, Sangar Kavada de Gane, Anivadalaga Koda, Maka Upka Onde. అపురూపమైన పంటలు అద్భుతమైన వంటలంటూ అటు పంటలను పండించడం వాటితో విభిన్న వంటలను తయారు చేయడం పట్ల కూడా రైతుల్లో ఆసక్తిని పెంచడంలో ఇక్కడి క్షేత్రస్థాయి ప్రతినిధులు సఫలం కాగలిగారు. ఈ ఏడాది వర్షాభావంతో అల్లాడుతున్న అడపాదడపా పడిన చినుకులకి చిరుధాన్యపు పంటలు చేతికొస్తున్నాయని రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పాత పంటలు మళ్ళీ మొదలెట్టి పండించడం తినడం డిడిఎస్ వచ్చింది. మాకు పంటల కాల సంవత్సరాల నుంచి మాకు చెప్పారు ఈ పండించుకోవాలి తినాలని. పాత పంటలు పండించుకుంటున్నాం, గంటలు సోలు కొర్రలు వాదలు మినుగులు పెసలు అన్ని పండించుకుంటున్నాం. చిన్న 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 వర్షాలకి మా పంటలు పండించుకుంటున్నాం. ఓ 10 సంవత్సరాల కాడి నుంచి మేము అందరూ మొదలుపెట్టి ఈ సిరిధాన్యాలు పండిస్తాను, అలాగే పక్కపక్కన గ్రామాలకు కూడా మేము అందిస్తాను. మేము సిరిధాన్యాలు గంటి చోడు నువ్వులు పెసలు కందులు ఉలవలు అన్ని కూడా బొబ్బర్లు సిరిశెనగ వేరుశెనగ కూడా పండిస్తున్నాం. వీలైనంత మట్టుకి మేము కషాయాలకు పెట్టి పెద్ద వరుసలకి కషాయాలు పెట్టి నేలమి వ్యాప తంగుడు ఇవన్నీ కూడా పెట్టి మరగబెట్టి మరగడేసి వాటికి జల్లడం జరుగుతుంది. కృత్రిమ రసాయనాలకు దూరంగా సేద్యం సాగించడం వల్ల పెట్టుబడి భారం తగ్గడమే కాకుండా విషరహితమైన ఆహారం అందుతోంది. పెట్టిన ఖర్చుకు రెట్టింపు దిగుబడి రావడం, పశుగ్రాసపు కొరత కూడా తీరడంతో రైతులు నిలదొక్కుకోగలుగుతున్నారు. ప్రతి గ్రామంలో చోడి గంటి కొర్రలు చిరుధాన్యాలు సామలు జొన్నలు పండించుకొని వాళ్ళు తిండి వాళ్ళు తినేలాగా ఒక ఊరు నుంచి ఒక ఊరు విత్తనాలు పంపిణీ చేసుకుంటూ కల్లేపిల్లి రేగ గొల్లలపాలెం చీడవలస శంకరపాలెం ఈ 5 గ్రామాల రైతులకి విత్తనాలు నిల్వ చేసుకోవడానికి గాదులు కూడా అల్లించి రైతులకి ఇవ్వడం జరిగింది. విజయనగరం జిల్లాలోని ఎల్ కోట మండలంలో చిరుధాన్యాలు సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు ఈ రైతులంతా. కొత్త వలస, ఎల్ కోట మండలాల్లోని చీడి వలస, పాత శంకరిపాలెం, చీపురు వలస, రామలింగాపురం, కళ్ళేపల్లి, రేగ, లచ్చంపేట, నార్లపల్లి, సంతపాలెం తదితర గ్రామాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. ఆహార సాధికారతలో భాగంగా ఒక్కో గ్రూపులో 10 మంది వరకు రైతులు సంఘటితంగా ఏర్పడి ఒక్కో రైతు ఒక్కో ఎకరంలో చిరుధాన్యాలను సాగు చేస్తారు. దీనికి సబల సంస్థ విత్తనాలు అందజేస్తోంది. సరుగుడు నీలగిరి మొక్కలతో ఆహార పంటల సాగు కనుమరుగైపోయే పరిస్థితిలో మేము ఈ గ్రామాల్లో ప్రవేశించడం జరిగింది. సంస్థ ఈ చిరుధాన్య ఉద్యమాన్ని ఒక మహోద్యమంగా ప్రారంభించుకొని బయట వనరులు తగ్గిస్తూ సహజ వనరుల పరిరక్షణ చేస్తూ సుస్థిరంగా ఉండాలన్న ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు 5 గ్రామాలతో 200 ఎకరాలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ రోజు మహోజ్వలంగా చేస్తూ 20 గ్రామాల్లో వ్యాప్తి చెందడమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా చిరుధాన్యాలు పండించే సైనికులు ఇవాళ తయారయ్యి మిల్లెట్ బ్రిగేడ్గా రూపాంతరం చెందారు. జన్యు మార్పిడి పంటలేని గ్రామాలుగా మేము తీర్చిదిద్దడం జరిగింది. పండించిన పంటకు మార్కెట్ అవకాశాలను కూడా సంస్థే చూపిస్తోంది. మున్ముందు రైతులు చోళ్లు కొర్రలు శుద్ధి చేసే యంత్రాలను అందజేసి రైతులే స్వయంగా మార్కెట్ చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వజూస్తున్నామని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పర్యావరణ స్నేహితంగా సాగుతున్న ఇక్కడి సేద్యం ప్రశంసనీయం.